హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ మూవీ గీక్స్ రివ్యూ ఛానల్. అమెజాన్ ప్రైమ్లో 13 లైవ్స్ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏమిటంటే, 2018లో థాయిలాండ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీని తీశారు. బహుశా ప్రతి ఒక్కరికి ఆ ఇన్సిడెంట్ గుర్తు ఉండే ఉంటుంది. ఇక స్టోరీ మెయిన్ ప్లాట్ డిస్కస్ చేస్తే, తాలైన్లో కొంతమంది పిల్లలు తన కోచ్తో కలిసి ఒక గుహలోకి వెళ్తారు. గుహలోకి వెళ్ళాక వర్షం పడటం మొదలవుతుంది. వర్షపు నీళ్లు లోపలికి రావడంతో వీళ్ళు బయటికి రాలేక గుహలోనే ఉండిపోతారు. వాళ్లను ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి ఒక రెస్క్యూ మిషన్ గుహలోకి ఎంటర్ అవుతుంది. వాళ్లను ఎలా రక్షించారు అనేది తెలియాలంటే మూవీ చూసి తీరాల్సిందే. మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2018లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆ పిల్లలు క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నారు. దానిని మూవీగా తీయడం అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ఫైట్స్, బిల్డప్స్ ఏమీ ఉండవు. రియల్ ఇన్సిడెంట్ కాబట్టి న్యాచురల్గా తీయాలి. ఎక్కువగా లిబర్టీ తీసుకుని తీయడానికి వీలు లేదు. కానీ రియల్ ఇన్సిడెంట్ తీసుకుని దాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సర్వైవల్ మూవీస్ చూసేవాళ్ళు తప్పకుండా చూసి తీరాల్సిన మూవీ ఇది. అసలు గుహలో పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అప్పుడు పిల్లలను వెతకడంలో రెస్క్యూ మిషన్ వాళ్ళ ఆలోచన విధానం అద్భుతం. అంతేకాదు, పిల్లలు దొరికాక వాళ్ళను బయటికి తీసుకువచ్చే క్రమంలో యూజ్ చేసిన ట్రిక్స్ సూపర్. వాలంటీర్స్, థాయిలాండ్ గవర్నర్, నేవీ, ఇలా పిల్లలను కాపాడడానికి అందరూ ఇన్వాల్వ్ అయిన తీరు అమోఘం. రియలిస్టిక్ టోన్లో టెన్షన్, సస్పెన్స్, థ్రిల్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆ గుహను చూయించిన విధానం కానీ, వర్షపు నీళ్ళ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా న్యాచురల్గా చూయించారు. అసలు రెస్క్యూ మిషన్ వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పిల్లలను కాపాడడం చూస్తే ఖచ్చితంగా మనము రెస్క్యూ మిషన్ వాళ్లకు ఫిదా అయిపోతాము. ఆ పిల్లలు సేఫ్గా బయటికి రావాలి అని మనం కూడా అనుకుంటాం. అంటే అంత ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోతాము. పిల్లల తల్లిదండ్రులు పడే బాధ అయితే వర్ణనాతీతం. క్లైమాక్స్లో ఖచ్చితంగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. టెక్నికల్గా సినిమా సూపర్గా ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అదర్స్. ఫ్యామిలీతో హ్యాపీగా మూవీ చూడొచ్చు. నా వరకు అయితే ఇది మస్ట్ వాచబుల్ మూవీ. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 1 క్లిక్ మాత్రమే, కానీ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు బూస్టప్ లాంటిది. రెగ్యులర్గా నేను మూవీ రివ్యూస్, టీవీ సిరీస్ రివ్యూస్, ఇండస్ట్రీ రిలేటెడ్ స్టఫ్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి నా వీడియో లైబ్రరీ చెక్ చేయండి, లేదా క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.